గుడ్ మార్నింగ్ టు ద థర్డ్ క్లాస్ స్టూడెంట్స్. మీరు సెకండ్ క్లాస్ నుంచి థర్డ్ క్లాస్కి ప్రమోట్ అయ్యారు కదమ్మా. సో థర్డ్ క్లాస్లో మ్యాథ్స్లో ఫస్ట్ సేమ్ సెకండ్ క్లాస్ లాగానే టర్మ్ 1, టర్మ్ 2, టర్మ్ 3 బుక్స్ ఉంటాయమ్మా. సో ఈరోజు మనం టర్మ్ 1లో ఫస్ట్ చాప్టర్ గురించి చెప్పుకుందాం. ఓకేనా, మొత్తం టర్మ్ 1లో 4 చాప్టర్స్ ఉంటాయన్న. ఆ 4 చాప్టర్స్ ఏంటంటే ప్యాటర్న్స్, కౌంటింగ్ నెంబర్స్ 1000 to 10000, రోమన్ నెంబర్స్, ఎడిషన్. ఈ 4 చాప్టర్స్ ఉంటాయి. సెకండ్ క్లాస్లో మ్యాథ్స్ ఎలాగైతే ఉందో సేమ్ అలాగే ఉంటుంది, కాకపోతే ఇంకా కొంచెం అడిషనల్గా ఉంటుంది. మీరు కూడా అంతే, సెకండ్ క్లాస్ మీద క్లాస్ పెరిగింది కాబట్టి మీరు చదువును కూడా ఇంకొంచెం పెంచాలి. ఓకేనా, సెకండ్ క్లాస్ మీద ఇంకా ఎక్కువ కష్టపడాలి. మ్యాథ్స్ అనేది చాలా ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా. ఓకే, ఫస్ట్ చాప్టర్ ఏంటమ్మా, ప్యాటర్న్స్. ప్యాటర్న్స్ ఆర్ డిఫరెంట్ టైప్స్. మీకు ప్యాటర్న్స్ సెకండ్ క్లాస్ ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు. ఇప్పుడు చూడండి, ఇఫ్ యూ లుక్ అరౌండ్ యూ విల్ ఫైండ్ మెనీ ప్యాటర్న్స్. మన చుట్టుపక్కల మనం చాలా ప్యాటర్న్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం కదా. ప్యాటర్న్స్ కెన్ బీ మేడ్ అప్ ఆఫ్ షేప్స్, కలర్స్, నెంబర్స్ అండ్ ఆల్ఫాబెట్స్. ప్యాటర్న్స్ అనేవి షేప్స్తోనూ, కలర్స్తోనూ, నెంబర్స్తోనూ, ఆల్ఫాబెట్స్తోనూ ఉంటాయన్నమాట. సో ఎక్సర్సైజ్ చూడమ్మా, ద ఫాలోయింగ్ ప్యాటర్న్స్ ఫాలో సర్టెన్ రూల్, రికగ్నైజ్ ద రూల్ అండ్ ద కంప్లీట్ ద ప్యాటర్న్స్. ఇక్కడ ఇచ్చిన ఈ షేప్స్లో ఉన్న ప్యాటర్న్స్ మనం వాటి యొక్క రూల్ మనం గుర్తించంట, ఆ రిమైనింగ్ ప్యాటర్న్స్ మనం ఫిల్ చేయాలమ్మా. ఓకేనా, రిమైనింగ్ షేప్స్ మనం ఫిల్ చేయాలి, చేస్తే అదొక ప్యాటర్న్ ఫామ్ అవుతుంది. సో ఫస్ట్ చూడండి అమ్మ, ఇక్కడ యారోస్ కనిపిస్తున్నాయి చూడండి. ఫస్ట్ షేప్ ఎలాగుంది, ఇలా ఉండి రైట్ సైడ్ ఇలా యారో ఉంది, మళ్ళీ ఇలా ఉండి సేమ్ అదే డైరెక్షన్లో ఉండి డౌన్కి ఉంది యారో, మళ్ళీ సేమ్ ఫస్ట్ డయాగ్రామే మళ్ళీ థర్డ్ రిపీట్ అయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ సెకండ్ అది చేంజ్ అయింది, ఇలా ఉంది కదా షేప్, ఇది ఇటు వచ్చింది. ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఏమొచ్చింది, ఇది మామూలే ఈ ఫస్ట్ షేపే రిపీట్ అవుతూ వచ్చింది. ఈ మిడిల్ ఇది మాత్రం ఫస్ట్ టైం మిడ్ డైరెక్షన్, తర్వాత మిడ్ డైరెక్షన్ వచ్చింది. ఇప్పుడు నెక్స్ట్ ఏమొస్తుందన్న, సెకండ్ షేప్ వస్తుంది. ఓకేనా, ఇది ఫస్ట్ షేప్ ఆల్రెడీ వచ్చేసింది కదా, ఇప్పుడు మళ్ళీ సెకండ్ షేప్, థర్డ్ షేప్, ఫోర్త్ షేప్, ఈ 3 షేప్స్ ఇందులో ఫిల్ చేయండి. అప్పుడు ఒక ప్యాటర్న్స్ అనేవి మనకి ఫామ్ అవుతాయి. సో చూడండి, సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది ఇక్కడ ఫిల్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ బి చూడండి, ఫుల్ రింగ్, ఇది ఇది హాఫ్ రింగ్, నెక్స్ట్ ఫుల్ రింగ్, హాఫ్, మళ్ళీ నెక్స్ట్ ఫుల్ రింగ్, నెక్స్ట్ ఏమొస్తుంది హాఫ్ రింగ్, ఇలా హాఫ్ రింగ్లా డ్రా చేయండి. నెక్స్ట్ ఫుల్ రింగ్ డ్రా చేయండి, నెక్స్ట్ హాఫ్ రింగ్, మళ్ళీ ఫుల్ రింగ్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ బిగ్ ట్రయాంగిల్, స్మాల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ షేప్లో ఒక బిగ్ ట్రయాంగిల్, లోపల స్మాల్ ట్రయాంగిల్స్ కనిపిస్తున్నాయి కదా. ఈ బిగ్ ట్రయాంగిల్ లోపల ఏమీ లేవు, అంటే ఇక్కడ 0. నెక్స్ట్ 2 ట్రయాంగిల్స్, అంటే 0కి 2 యాడ్ చేశారు, మళ్ళీ 4, 2+2, 4. నెక్స్ట్ అలాగే 6, 8, 10, 12, 14 అలా వస్తున్నాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ అన్నిటికీ కూడా బిగ్ ట్రయాంగిల్ డ్రా చేసేసుకోండి. వాటి లోపల ఫస్ట్ దాంట్లో 0 ఉన్నాయి కదా, సో 0, నెక్స్ట్ 2, నెక్స్ట్ 4 ఉన్నాయి స్మాల్ ట్రయాంగిల్స్. ఇప్పుడు మీరు చిన్న చిన్నవి ఇక్కడ 6 డ్రా చేయండి, ఇక్కడ 8, ఇక్కడ 10 డ్రా చేయండి, ఇక్కడ 12, ఇక్కడ 14 డ్రా చేయండి. అలాగే నెక్స్ట్ డి చూడండి డయాగ్రాము, ఇక్కడేమో యారో మన రైట్ సైడ్ ఉంది, ఇక్కడేమో పైకి, మళ్ళీ ఇక్కడ లెఫ్ట్ సైడ్, మళ్ళీ పైకి. సో ఇక్కడ ఒక సెట్ ఒక ఫామ్ అయిపోయింది ప్యాటర్న్. ఇప్పుడు దీన్ని మనం మళ్ళీ సెట్ చేయాలి చూడండి. ఇది ఒక మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ రైట్ సైడ్, మళ్ళీ డౌన్కి, మళ్ళీ లెఫ్ట్ సైడ్, మళ్ళీ డౌన్ పైకి నాన్న టాప్కి. ఓకేనా, సో ఈ 5 పిక్చర్స్ ఇలా డ్రా చేయండి. నెక్స్ట్ 38 చూడండి, పేజ్ నెంబర్ 38, ఇవి ఇలా ఫిల్ చేసేయండి. పేజ్ నెంబర్ 38 ఇక్కడ రెడ్ ఎల్లో కలర్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2, రెడ్ ఎల్లో, రెడ్ ఎల్లో రెడ్. సేమ్ అలాగే మీరు ఒక క్రేయన్స్ తీసుకుని రెడ్ ఎల్లో క్రేయన్స్ తీసుకుని ఫస్ట్ దానికి రెడ్ తర్వాత ఎల్లో తర్వాత రెడ్ తర్వాత ఎల్లో అలా ఎన్ని ఉంటే అన్నీ కూడా రెడ్ ఎల్లో అలా కలర్స్ చేసుకుంటూ వెళ్ళండి. నా దగ్గర క్రేయన్స్ లేక నేను 6 వై అని పెట్టాను, 6 అంటే రెడ్, వై అంటే ఎల్లో అన్నాను. సో నెక్స్ట్ చూడండి, ఎఫ్ యారోస్ కనిపిస్తున్నాయి చూడండి. ఇక్కడ చూడండి, ఇక్కడేమో లెఫ్ట్ సైడ్, నెక్స్ట్ పైకి, మళ్ళీ రైట్ సైడ్, మళ్ళీ డౌన్కి. సో రైట్ లెఫ్ట్ కూడా యారోస్ వచ్చేసింది. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ పైకి కిందకి సేమ్ అలాగే. ఇప్పుడు యాస్ట్ విధులుగా ఇటు ఇటు సైడ్ ఎటు సైడ్ పైన వస్తుంది. ఇప్పుడు ఏమి డైరెక్షన్ ఇటు తిప్పండి, రైట్ సైడ్ పెట్టండి యారో. ఇప్పుడేమి మళ్ళీ కిందకి పెట్టండి యారో, తర్వాత ఏమో లెఫ్ట్ సైడ్ పెట్టండి. సో ఈ 3 షేప్స్ కూడా మీరు ఫామ్ చేయండి, ఇలా డ్రా చేయండి అన్న, ఇలా ఈ 3 షేప్స్ డ్రా చేయండి. నెక్స్ట్ 3 షేప్స్. నెక్స్ట్ చూడండి, ఇలాగ పై లోపల ఈ 4 షేప్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ 4 షేప్స్ డ్రా చేసుకోండి. చేసుకుంటే ఇక్కడేమో ఎల్లో కలరు, లోపల వైట్, చుట్టంతా ఎల్లో, ఇవేమో వైట్ కింద వదిలేశారు. ఇక్కడ చుట్టూర వైట్, ఇవేమో లోపల ఇవి గ్రీన్ చేశారు. సేమ్ అలాగే మీరు చేయాలి. ఇక్కడ ఏంటి, ఇప్పుడు ఎల్లో అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ గ్రీన్, మళ్ళీ ఎల్లో, మళ్ళీ గ్రీన్, మళ్ళీ ఎల్లో. ఓకేనా, ఫస్ట్ లోపల షేప్స్ డ్రా చేసుకోండి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఎక్కడ ఏదైతే ఉందో కలర్ అలాగే వేసుకోండి, ఎల్లో గ్రీను, ఎల్లో గ్రీన్ అలాగా. సో ఏ నుంచి జీ వరకు కూడా మీ టెక్స్ట్ బుక్లోను వర్క్ బుక్లోను కూడా నీట్గా ఫిల్ చేయండి అన్న. ఓకే, థ్యాంక్ యూ.